वेलकम टू माय चैनल। हाय अंडी, वेलकम बैक टू माय चैनल उमा रेड्डीज़ व्लॉग। నేను మీ రేష్మాని। ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి। మీరందరూ కూడా చాలా బాగా సేఫ్ గా హెల్తీ గా ఉన్నారని నేను అనుకుంటున్నాను। చూస్తున్నారండి నా వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి। అలాగే ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీకు నచ్చితే। అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఏదైనా వీడియో చేశానంటే మీకు అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి। ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దామండి। ఈ రోజు మన వీడియోలో నేను మీ అందరికి మంచి రెసిపీ అనేది ఈ రోజు నేను షేర్ చేయాలనుకుంటున్నాను। అది వచ్చేసరికి బేబీ పొటాటో మసాలా కర్రీ। ఈ కర్రీ అనేది రైస్ తోటి చపాతీ తోటి చాలా బాగుంటుంది। సో ఇంకెందుకండి టైం వేస్ట్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేయండి, దాని తర్వాత తయారు చేసే విధానం చూడండి, దాని తర్వాత నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా నేను చెప్తాను। లెట్స్ స్టార్ట్। ఇప్పుడు మన బేబీ పొటాటో కర్రీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసరికి జీడిపప్పు, గరం మసాలా, చెక్క ముక్క, ధనియాలు, జీలకర్ర, అలాగే సోంఫ్ అండి। అలాగే మనకి ఒక కప్ ఆఫ్ బేబీ పొటాటోస్, అలాగే ఒక కప్పు టమాటోస్, శనగపిండి ఒక టేబుల్ స్పూను, అలాగే మిర్చి। ఇప్పుడు మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా। గరం మసాలా పౌడర్ కూడా దీంట్లోనే వేసుకొని మనం అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాము। సో మనకి ఈ విధంగా పౌడర్ అనేది వస్తుందండి। ఇది తీసి మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము। అలాగే ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో మనం జీలకర్ర వేసుకుందామండి। అది కొంచెం చిటపట అనేటప్పుడు ఈ పౌడర్ ఏదైతే మనం మసాలా చేసి పెట్టుకున్నామో ఈ పౌడర్ అంతా వేసుకొని దీంట్లోనే మనం ఉప్పు, కారం, అలాగే పసుపు ఇవి కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి। మనం ఇది మాడకుండా చూసుకోవాలండి। సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి। మన మసాలాలో జీడిపప్పు అలాగే ఈ శనగపిండి వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా థిక్ అవుతుంది। అలాగే దీంట్లో పచ్చిమిర్చి అలాగే టమాటా 1 కప్పు ఇది కూడా వేసుకొని బాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలి। దీంట్లో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము। ఇప్పుడు మనం మన బేబీ పొటాటోస్ ఉన్నాయి కదండి, దీనికి మనం ఒక ఫోర్క్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకుంటే మనకి ఏదైతే మసాలా ఉందో బాగా దాంట్లోకి వెళ్ళి మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది। ఇప్పుడు మన గ్రేవీ చూసారా అండి, మనకి ఆయిల్ అంతా వదులుతుంది। ఈ టైంలో మనం బేబీ పొటాటోస్ని మనం వేసేసుకోవాలి దీంట్లో, వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి। ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలుపుకున్నాక మనం దీనికి సరిపడ వాటర్ అనేది పోసుకోవాలి। కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఇది థిక్ అవుతుంది గ్రేవీ, ఎందుకంటే మనం 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసున్నాము, అలాగే మనకి జీడిపప్పు పొడి కూడా కలుస్తుంది దీంట్లో। అందుకని మనం సిమ్లోనే ఇది ఒక 10 మినిట్స్ కానీ ఉడికించామంటే మన ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో మసాలా కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది। ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము। సో మన కర్రీ చూసారు కదండి, సూపర్గా వచ్చింది, చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి। మనకు ఆనియన్స్ లేకుండా మనం చేసుకోవచ్చు, కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, లేకపోయినా కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను, చెప్పాలండి మీకు తెలుసా అండి, నార్మల్ ఆలుగడ్డకి బేబీ ఆలుగడ్డకి చాలా టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది। ఎవరైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదు తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి ఎందుకు। సో ఇలా తినడం కంటే నేను అన్నంలో వేసుకొని మీకు టేస్ట్ చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, గివ్ ఇట్ 2 మినిట్స్। వెల్కమ్ బ్యాక్।
సో నేనైతే రైస్ తెచ్చుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం కర్రీ వేసుకుందాము. రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి బేబీ పొటాటో కర్రీ అయితే. ఇప్పుడు నేను కలుపుకొని తిని మీకు ఎలా ఉందో నేను చెప్తాను. చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నార్త్ ఇండియన్ రెసిపీ అండి. సో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. మా పిల్లలకు భలే ఇష్టము. భలే ఉంది, చాలా బాగుంది. మీరైతే వీడియో చూసారు కదండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేనైతే ఇది ఫినిష్ చేసేస్తాను. మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.